చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో స్థానిక పోలీసులతో పాటు స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవులకు కరోనా వైరస్ పై సిఐ నాగార్జున గౌడ్ అవగాహన కల్పించారు. వ్యాపారస్తులు సామాజిక దూరం పాటించి మనిషికి మనిషికి మధ్య సుమారు 3 అడుగుల దూరం ఉండే విధంగా చూసుకోవాలని, కరోనా ఈ వ్యాధికి నివారణ ఒకటే మార్గమని, దానికి మందులు లేవు కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, రోజు రోజుకు మన రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ల సంఖ్య పెరుగుతుంది కావున ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ గుంపులు గుంపులుగా వెళ్లకుండా ప్రజలంతా తమ ఇళ్లకే పరిమితంగా ఉండాలని ఆయన సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు ప్రజలంతా పాటించాలని, ప్రజలు అత్యవసర సమయంలోనే తమ ఇళ్ల నుండి బయటకు రావాలని, అనవసరంగా రోడ్లపై తిరిగితే వారిపై కఠినంగా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. గుంపులు గుంపులుగా కాకుండా ఇంటి నుండి ఒకరు మాత్రమే బయటకు వచ్చి తమకు అవసరమైన అత్యవసర సరుకులు మాత్రమే తీసుకుని, ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజిరెడ్డి, ఎస్ఐ గౌస్, ఏఎస్ఐ మల్లికార్జున్తో పాటు పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. చేసుకోకుండా మనం కూడా ఇంపార్టెంట్, మనిషి వచ్చినా మన ఇంట్లో చూస్తే వారికి ఆపదించి మన వనరు ఇంకో దగ్గర పోయి ఏదైనా అమెరికాల్సింది డైలాగ్ శ్రీనివాస్ కోర్టుకు పోతాడు, మెదర్లే ఆంధ్ర తిరిగి వస్తున్నాడు. కౌసున్నాడు ఎంసీ డ్యూటీకే పోయినా అనుకుందాం, ఇంకో సర్టిఫికేట్ కోసం పోయినా, ఇంకో దానికోసం పోయాడు, ఆంధ్ర తిరిగి వస్తుంది చెప్పలేదు. ఈరోజు శంకరంపేటకు రావడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ అనేది గత 3-4 రోజులుగా ఎక్కువ మొత్తంలో ఇంకా వ్యాప్తి చెందుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. కేసెస్, పాజిటివ్ కేసెస్ కూడా ఎక్కువగా నమోదు అవుతూ ఉన్నాయి. అవి ప్రజలు ఉంటూ ప్రస్తుతము తెలంగాణలో 92 కేసులుగాను, మరియు పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒకేసారిగా 87 కేసులకు కూడా పోవడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు శంకరంపేటకు వచ్చేసి మన శంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి గారితోను, మరియు అదేవిధంగా మా ఎస్ఐ గారు ని పిలిచి మాట్లాడడం జరిగింది. ఏంటంటే ఇట్టి విషయంలో ప్రజలతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కఠినంగా కూడా వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అటు విషయాలపైన వారికి డిస్కస్ చేయడం జరిగింది. ప్రజలలో ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ పూర్తి స్థాయిలో సూచనలు పాటించే విధంగా కేర్ తీసుకోవాల్సింది కూడా మా ఎస్ఐ గారికి కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగా తన వంతు పాత్ర సర్పంచ్ కూడా పోషించాలని చెప్పేసి అతనికి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ కిరాణా షాపుల వద్ద కావచ్చు, చికెన్ షాపుల వద్ద కావచ్చు, మెడికల్ షాపుల వద్ద కావచ్చు, సామాజిక దూరం అనేది పాటించడంలో కొంత అలసత్వం ప్రదర్శిస్తున్నట్టుగా మేము మా నోటీస్కి వచ్చింది. కాబట్టి అట్టి విషయంలో కఠినంగా వివరించాలని చెప్పేసి మా ఎస్ఐ కూడా తెలపడం జరిగింది. దాని విషయంలో పోలీసులు ఇంకా అప్రమత్తమై ఉంటారు. అదేవిధంగా గల్లీలలో కూడా యూత్ పిల్లలే కావచ్చు, పెద్దవాళ్ళే కావచ్చు, అంటే అరుగుల ముందు కావచ్చు, ఇంటి ముందర కావచ్చు, గుంపులుగా జమ కావద్దని చెప్పేసి మరొక్కసారి తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ నిర్లక్ష్యం బారిన పడి ఇటలీ అనేది ఇటలీలో కూడా పిట్టల్లా రాలిపోతూ ఉన్నారు ప్రజలు కూడా. దానికి మందు లేదు, మందు కనిపెట్టబడలేదు. కాబట్టి మన యొక్క ప్రికాషనరీ దానికి మందుగా ఉంది. కాబట్టి దానికి అందరం బాధ్యత తీసుకుంటూ ఈ కరోనా వైరస్ను తరిమి కొట్టడంలో పూర్తి స్థాయిలో ఈ వచ్చే నెల, ఈ నెల 14-15 తారీఖు వరకు కూడా అందరూ కూడా ఎవరింటికి వారే పరిమితం అవుతూ అవసరమైన సమయంలోనే, అత్యవసరం ఉన్న సమయంలోనే ఇంటికి ఒకరి చొప్పున వచ్చేసి నిత్యావసర సరుకులకే కావచ్చు, కూరగాయలకే కావచ్చు, ఏదైనా ఒక్కరుగానే వద్దాం, ఒక్కరుగానే సరుకులు తీసుకుందాం, ఒక్కరుగానే ప్రయాణిద్దాం. అదేవిధంగా ఇంట్లోనే ఉంటూ ఈ కరోనా వైరస్ను తరిమి కొట్టేందుకు అందరం కూడా కృషి చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తాము.